Hi, welcome back to my channel, Series Kitchen and Vlogs. Ela unnarandi andaru baunnara? Mem aithe chaala baunnam. And next ivalo vachesi soya chunks manchuria chestunanu, snack item. So pillalandarki snacks basic andaru intlone untunnaru kabatti ee time lo snacks chestune untam kada edo okati. So ala anamata. So soya chunks manchuria, soya beans, soya chunks untayi kada, so dantho tondaragane manchuria chesesukochu. Chunks tho manchuria, soya chunks tho curry cheyochu, manchuria cheyochu. Next different items change kada ivala aithe matram nenu snack item chestunnanu soya chunks manchuria randi chustanu soya chunks manchuria ki kavalsina ingredients soya karepaku kottimera uppu karam vellulli ginger garlic paste red chilli sauce tomato ketchup, soya sauce, green maida 3 spoons teeskunanu and next idi corn flour ochi 1 spoon teeskuna, ginger garlic paste 1 spoon. Next deep fry ki saripada oil kuda teeskovali. Idi manaku kavalsina ingredients. Ippudu process start cheyadam. Stove meeda water ni betti first water ni boil chesukundam. Water కొంచెం boil అయ్యాక సోయా chunks కూడా వేసి ఇంకొక 5 minutes boil చేసుకుందాం. First అయితే water ని boil చేసుకుందాం. Boil అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం సోయా chunks ని అందులో వేసుకుందాం. ఉడికిపోయాయండి, ఇప్పుడు మనం వీటిని వేరే బౌల్ లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఇలా తీసి పెట్టుకున్నాక దీంట్లో కొన్ని చన్నీలు వేసుకుందాం. చాలా కాలుతున్నాయి కదా, కొన్ని చన్నీలు వేసుకున్నాను. నీళ్ళన్నీ పిండేసి వీటిలో వేసేసుకుందాం వేరే బౌల్లో. ఇప్పుడు దీంట్లో మనము maida, corn flour, one spoon salt, one spoon karam, one spoon ginger garlic paste, lemon, half lemon. ఇవన్నీ వేసాం కదా, వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ లో. చూసారు కదా ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు మనం ఇవి 1 by 1 వేసుకుందాం. చూసారు కదా బాగా వేగిపోయాయి, డీప్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము వీటిని ప్లేట్లో తీసి పెట్టుకుందాం. టిష్యూ వేసిన ప్లేట్లో తీసి పెట్టుకుందాం, దీంట్లో తీసి పెట్టుకుందాం. ఇలా అన్నీ తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మనం మంచూరియా చేద్దాం. వేరే ప్యాన్ పెట్టుకున్నాను. వేరే ప్యాన్లో ఒక 2 spoons ఆయిల్ వేసాను. 2 spoons ఆయిల్ వేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. వెల్లుల్లి మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి.
కరివేపాకు కొంచెం ఫ్లేవర్ వస్తుందన్నమాట, బాగుంటుంది. సో కొంచెం కరివేపాకు వేసుకున్నాక ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకున్నాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా, మరి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి, ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి, కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లో మనం సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ అండ్ నెక్స్ట్ టమాటా కెచప్, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్, ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం. సరే కదా, కొంచెం ఫ్రై అవుతుంది. కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఇంకా సాల్ట్ అవసరం లేదండి, సోయా సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, మనం ఆల్రెడీ దాంట్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకా దీంట్లో సాల్ట్ అవసరం లేదు. కొన్ని వాటర్ వేసుకుందాం. రెండు చిల్లీ వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో సోయా చంక్స్ని వేసుకుందాం. కొన్ని వాటర్ వేసుకుందాం. చూసారు కదా, సోయా చంక్స్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారు కదా, సోయా చంక్స్ మంచూరియా చాలా ఈజీ, త్వరగానే అయిపోతుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచూరియా. సో పిల్లలందరూ ఇష్టంగా తింటారు, ఇంట్లో అందరూ కూడా స్నాక్ ఐటెం కాబట్టి బాగానే తింటారు, అందరూ బాగా తింటారనమాట. సో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మన వీడియోస్ మీరు కొత్తగా చూస్తుంటే కనుక ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియోస్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయన్నమాట. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.